రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా భాజపా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది జీహెచ్ఎంసీ పరిధిలోని ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలనాథులు గ్రేటర్లోని సెటిలర్లపై ప్రత్యేక దృష్టి సారించారు ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల సెటిలర్లే టార్గెట్ గా కాషాయ ముందుకెళ్తోంది తెలంగాణ ఇతరులను అనుకూలంగా మలుచుకుంటే గెలుపు మరింత సునాయాసమని బలంగా విశ్వసిస్తోంది భిన్న రకాలు కులాలు మతాలకు హైదరాబాద్ నిలయం వివిధ అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వలస వచ్చి భాగ్యనగరంలో స్థిరపడ్డారు జీహెచ్ఎంసీ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారి ఓట్లు ఎక్కువ ఉండటాన్ని గుర్తించిన భాజపా వారిని తమవైపు తిప్పుకునేలా ప్రణాళికలు రచిస్తోంది గ్రేటర్ పై కమల జెండాను ఎగురవేయడం ద్వారా తెరాసకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది భాజపాకు అర్బన్ ఓటు బ్యాంక్ సైతం క్రమంగా పెరుగుతోంది ఇందుకు రెండు వేల ఇరవైలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలే నిదర్శనం ఆ ఎన్నికల లో ఆంధ్ర ప్రాంత సెటిలర్లు తెరాసాకు జయకొట్టగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు భాజపాకి అనుకూలంగా ఓటేయడంతో ముగ్గురు కార్పొరేటర్ల నుంచి నలభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంది అదే విధానాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని భాజపా రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా భాజపా కూటమికి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ సెటిలర్లు ఓటు వేశారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో తెదేపా భాజపా మధ్య పొత్తు పొసగకపోవడంతో ఆంధ్ర ప్రాంత వాసులు తెరాస వైపు మొగ్గు చూపారు ఏపీ సెటిలర్లు ఎక్కువగా ఉన్నా కుత్బుల్లాపూర్ కూకట్పల్లి సేర్లింగంపల్లి జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ పరిధిలో మెజారిటీ డివిజన్లను తెరాస గెలుచుకుంది వచ్చే ఎన్నికల్లోనూ కుత్బుల్లాపూర్ కూకట్పల్లి సేర్లింగంపల్లి పటాన్చెరు జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ మల్కాజ్గిరి మేడ్చెల్ ఉప్పల్ ఎల్వీ ఆంధ్రప్రాంత సెటిలర్లు ప్రభావితం చేసే అవకాశాలున్నాయి వారితో పాటు ఉత్తరాదివాసులు రాష్ట్రంలో చాలా మంది స్థిరపడ్డారు వారి మద్దతు తమకే దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇటీవల భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో భాగంగా ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు భాగ్యనగరంలో నివసించిన వారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి తమకు అనుకూలంగా మలుచుకున్నారు ఏపీకి చెందిన సెటిలర్లు ప్రస్తుతం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నట్లు వివిధ సర్వేలు చెబుతున్నాయి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకమైన తర్వాత పాత తెదేపా కేడర్ ఓటర్లు అంతా హస్తం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని భాజపా నిర్ణయించింది ఇందుకోసం సీనియర్ నేత భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహనరావుకు ప్రత్యేక బాధ్యతలిచ్చే అవకాశం ఉంది ఏపీ సెటిలర్లతో గరికపాటికి మంచి సంబంధాలుండటంతో ఆయన సేవలు వినియోగించుకోవాలని కమలం నేతలు నిర్ణయించినట్లు సమాచారం ఏపీలో భాజపా జనసేన తెదేపా పొత్తులపై రాష్ట్ర రాజకీయాలు ఆధారపడి ఉంటాయి వైసీపీ తెరాసకు మధ్య లోపాయికారి ఒప్పందం వల్లే ఆంధ్రా సెటిలర్ల ఓట్లను గతంలో తెరాస వైపునకు జగన్ పార్టీ మళ్లించిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది అయితే ప్రస్తుతం పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేస్తుండటం నదీ జలాల వివాదం దృష్ట్యా తెరాసాకు వైసీపీ మద్దతు తెలిపే అవకాశాలు తక్కువని భాజపా అంచనా వేస్తోంది అందుకే సెటిలర్ల ఓట్లను అనుకూలంగా మలుచుకుంటే విజయం నల్లేరు మీద నడకనే అభిప్రాయాన్ని కమలం నేతలు వ్యక్తం చేస్తున్నారు